గారు బతుకున్నప్పుడు అంటే ఆయన కష్టార్జితం కొద్దిమంది బినామీల పేర్లతో పెట్టి వందల కోట్ల రూపాయలు మోసపోయారు, మీ కుటుంబానికి దక్కలేదు అని చెప్పి ప్రచారం, దాన్ని ఎలా చూస్తున్నారు? నిజమేనా? మా నాన్న సంపాదించిందంతా ప్రజల ఆప్యాయత ప్రేమ అండి. అది ఎవ్వరు ఎక్కడ దాచిపెట్టవసరం లేదు. అంత మాకు అవసరం కూడా లేదు. బినామీలు పెట్టుకునేంత ఉన్న దాంట్లో మేమందరం కూడా హ్యాపీగా ఉన్నాం. మా అందరికీ కూడా ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ కావండి. మాకు ఎప్పుడు కూడా నాన్నగారు పేరు ఎట్లా తీసుకొని వెళ్ళాలా, పీజీఆర్ ఒక బ్రాండ్ ఇమేజ్ పాలిటిక్స్లోనే, ఆయననే ఒక బుక్, ఆ బుక్ని అట్లనే మెయింటైన్ చేయాలా, ఆయన సర్వీస్ ఆయన నిజంగానే నాన్నగారు అలా అని చేయాలనుకుంటే ఈ హైదరాబాద్ చాలా చిన్నగా అయిపోతుండే. మనం చూసాము ఈ ఖైరతాబాద్ చాలా 3/4 కాన్స్టెన్సీ ఆయన చేతిలో ఉండే, కానీ ఎప్పుడు కూడా ఆయన పదవుల కోసం, ఆస్తుల కోసమో లేకపోతే పైసలు, ఆయన ఆ దృష్టి ఎప్పుడు పెట్టలేదు. ఆయన నాన్న చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్నది కన్నా నాన్న ఎంత స్ట్రాంగ్గా పబ్లిక్కి కమిటెడ్ ఉండేదో అది మనం గమనించాలి. ఎప్పుడు కూడా ఆయన ఏ ల్యాండ్ కేసెస్లో కానీ ఒక కేసు నమోదైంది తెలీదు మనకు. అదే ప్రజల కోసం పోరాడుతూ ఎన్నో పిఎస్లో ఆయన మీద అవి ఉన్నాయి, అలాంటివి ఉన్నాయి, కానీ ఆయన కమిట్మెంట్ అది ఉండే పబ్లిక్కి సర్వీస్ చేయాలి. ఆయన సంపాదించిన సొత్తుని బినామీల పేర్లతో పెట్టి వాళ్ళ కుటుంబ వారసులకు ఇవ్వలేదు, కుటుంబ వారసులు చేరలేదు అని చెప్పి ఒక ప్రచారం. ఆయన సంపాదించిన సొత్తు నిజమేనా? ఎక్కడున్నాయి? వేలాది లక్షలాది మనుషుల దగ్గర ఆప్యాయత అనుబంధమే ఆయన సంపాదించిందండి. అది మాకు ఇప్పుడు కూడా ఏదో ఒక రూపాన అందుతూనే ఉంది. అది అందుతలేదని కూడా లేదు. వాళ్ళ ప్రేమ ఆప్యాయత అనుబంధం ఆశీర్వాదం ఉన్నది కాబట్టి ఈ స్థాయి వరకు వచ్చామని నేను అనుకుంటానండి. విజయరెడ్డి, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన మీ రాజకీయంగా మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంటారు? ఆయన రాజకీయ కుటుంబమా లేకపోతే వ్యాపార కుటుంబమా? మా ఇన్లాస్ ఫ్యామిలీ అంతా ప్యూర్లీ బిజినెస్ ఫ్యామిలీ అండి. పాలిటిక్స్లో వాళ్ళకి ఎక్కువ ఏమీ లేదు. కానీ మా మామగారికి ఎప్పుడు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు పాలిటిక్స్లో. ఆయన ఎప్పుడు అంటాడు, నేను ఒక మా మదర్ ఎట్లా అంటారో మా మామయ్య కూడా అట్లానే అంటాడు, నేను ఒక ఎమ్మెల్యేగా చూడాలా నేను. అంతేనా, మినిస్టర్ కావాల్సిన అవసరం? తొలి మాడుగు పెడితే ఇంకా మన ఫస్ట్ అయితే నేర్చుకోవాలి కదండి. లక్ష్యం అనేది దృఢంగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా అధిగమించవచ్చు కదా అన్నది. సో మీ మామగారు మిమ్మల్ని మినిస్టర్గా చూడాలనుకుంటారా? లేదండి, నాన్న పేరు ముందుకు తీసుకొని వెళ్ళి ఒక ఎమ్మెల్యే స్థాయిలో అని పబ్లిక్కి సేవ చేయాలని ఆయన అనుకుంటున్నారు. డెఫినెట్గా అమ్మగారు కూడా, మదర్ కూడా ఎప్పుడు అదే ఎన్కరేజ్ చేస్తుంది. ఆడపిల్లలమైనా మా మదర్ బాగా పాలిటిక్స్లో ఎన్కరేజ్ చేస్తారు. ఏమున్నా కానీ తనతో మేము డిస్కస్ చేసుకుంటాము, ఎందుకంటే ఫాదర్ తర్వాత అడ్వైజ్ మాకు మదర్ పొలిటికల్గా. తను కూడా చాలా, మా ఫాదర్ బయట ఎంత తిరిగేవారో మదర్ ఇంట్లో అందరికీ ఒక గృహిణి లేకుండా అందరితో కోఆర్డినేషన్లు కానీ, వచ్చిన వాళ్ళందరితో కూడా అన్న బ్రదర్స్ అన్నట్టు అందరితో కలిసిమెలిసి ఉంటుండే. అమ్మకు కూడా సత్సంబంధాలు చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా అందరు కూడా వచ్చి అమ్మని కలిసిపోవడం చేయడం ఉంటుంది. కాబట్టి ఏ అడ్వైజ్ ఉన్నా కానీ మదర్ దగ్గర నుంచి కూడా మేము అడ్వైస్ తీసుకొని ముందుకు వెళ్తామండి. కాబట్టి మాది ప్యూర్లీ బిజినెస్ ఫ్యామిలీ అయినా కానీ ఇటు స్ట్రాంగ్ పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టాను కాబట్టి అన్ని ఆ రాజకీయ ఏమంటారు ఆ తత్వం నాలో ఉంది కాబట్టి, నాయకత్వం లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఎంకరేజ్ చేస్తారు. మా హస్బెండ్ కూడా అందరూ అడుగుతారు, మీ హస్బెండ్ని నేను ఎప్పుడు చూడలేదని. ఎందుకంటే పాలిటిక్స్లో వైఫ్ రాజకీయం ఎంత చేస్తుందో హస్బెండ్ రోల్ ఎక్కువ ఉంటుంది. కానీ నా సిచ్యువేషన్లో ఆయన పుట్టినకు ఒక ఫైనాన్సర్ వరకే, కానీ అంతకుమించి పాలిటిక్స్లో ఏం లేదని. ఏం చేస్తాడండి తను? బిజినెస్ చేస్తాము. బల్క్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్స్ ఉన్నది. సో ఆయన ఆ బిజినెస్లోనే ఫుల్గా ఉంటారు. ఎప్పుడు కూడా పాలిటిక్స్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా ఉంటే చెప్తారు, కానీ యాజ్ రాజకీయాల పుస్తకాలు చదవడం, ఆయన రాజకీయాలు చూడడం అసలు. చూసినా కానీ క్యూరియాసిటీ ఉన్నా కానీ నేను చాలా స్ట్రాంగ్ అండి. నేను పాలిటిక్స్లో ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ గాను అందరు అడ్వైజర్స్ తీసుకుంటా, కానీ డిసిషన్ మాత్రం నాది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా వేరే వాళ్ళు చెప్తే విని నష్టపోయినామని రావద్దు. మన తప్పులకు మనమే బాధ్యులం ఉండాలి. కాబట్టి డెఫినెట్గా నా డిసిషన్స్ నేను తీసుకుంటాను, అడ్వైజ్ మాత్రం అందరి దగ్గర నుంచి తీసుకుంటానండి. నేను డిసిషన్ మార్చుకోను కాబట్టి డిసిషన్ తీసుకునే ముందు అందరు అడ్వైజెస్ తీసుకొని ఒక డిసిషన్ తీసుకుంటే డిసిషన్ తీసుకున్నాక మంచో చెడ్డో స్టిక్ ఆన్ అవుతానండి. సో ప్రచారాల్లో ఎక్కడ మీకు తోడుగా ఉండడం లేదండి. బ్యాక్గ్రౌండ్ వర్క్ లాస్ట్ టైం కార్పొరేట్, అంతకు ముందు కూడా ఫస్ట్ నుంచి కూడా నాకు ఎలక్షన్ టైంలో ఆయన సపోర్ట్ ఉండే. క్యాంపెయినింగ్ చేయకపోయినా కానీ ఆ బ్యాక్ బోన్ సపోర్ట్ ఆయన ఎప్పుడు ఇచ్చేవారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలుసు ఎలక్షన్స్ అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది.
అన్నిటికీ కూడా డబ్బులు బాగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. డబ్బులనే కాదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మనకి మెటీరియల్స్ నుంచి క్యాంపెయినింగ్ స్ట్రాటజీ వరకు అన్నీ కూడా ఆయన చేస్తుంటారు. కానీ ఆ ఎలక్షన్ వరకే చాలా కొద్ది మంది కూడా గుర్తుపడతారు ఆయనని. నాతో ఉన్న వాళ్ళు కూడా చాలా కొద్ది లిమిటెడ్ పర్సన్ తోటి ఆయన కమ్యూనికేషన్ ఉంటుంది. ఏదున్నా కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా నాకు సపోర్టివ్ మాత్రం ఎప్పుడు కూడా దేనికి కూడా కాదన్నారు. నేను ఏది చేసినా కానీ సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తామండి. ఆయన సపోర్ట్ ఉన్నందుకే ఇంతవరకు ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఆడవాళ్ళు ఉండాలంటే చాలా ఇబ్బంది. అది కూడా నేను క్షేత్రస్థాయి నుంచి మీరు అన్నట్టు క్షేత్రస్థాయి నుంచి వెళ్తుంటాను కాబట్టి మ్యారేజెస్ అటెండ్ కావాలన్నా కానీ అర్ధరాత్రులు 1:30-2 వరకు ఇష్యూస్ ఉన్నా తిరగడం కానీ ఏ రాత్రి ఏదైనా కానీ పిఎస్కి వెళ్ళిపోతుంటాను. సో దేనికి కూడా నాకు ఎక్కడ కూడా ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్ళదనే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, ఆంక్షలు ఏం లేవు. నా మీద నమ్మకం పెట్టారు, నేను కూడా అదే నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. మా ఇన్లాస్ కానీ మా హస్బెండ్ కానీ ఆ సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి నేను పాలిటిక్స్ పిల్లలకు అవగాహన ఉందా రాజకీయ మా అమ్మ ఏంటి ఎప్పుడు నాకు అందుబాటులో ఉండదు ఎప్పుడు ఆడ ఎడదురుకుంటుంటుంది మమ్మీ నాకు హోంవర్క్ చేపించాలి ఇట్లాంటివి ఏమి ఉండవండి మంచి పిల్లలు ఫర్ అంటే అది ఏమంటారు మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు మా పేరెంట్స్ నుంచి వాళ్ళు కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తలేరండి నా దగ్గర నుంచి. డెఫినెట్గా బాబు పాప అండి, బాబు ఇంజనీరింగ్ చేస్తున్నాడు, పాప ఇప్పుడు 9th మెరిడియన్లో చదువుతున్నది. వాళ్ళు కూడా నన్ను అంటే ఎప్పుడన్నా నేను డల్కి వెళ్ళినా కానీ ఎంకరేజ్ చేస్తారు, యూఆర్ ఎ గుడ్ పొలిటీషియన్ మామ్, నువ్వు చేయగలుగుతావు, తాత పేరు నిలబడ. అమ్మ అందరికీ కూడా వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ తాత మీద మమకారం అంటే ఎందుకంటే సడన్ డెత్ కాబట్టి మేమందరం కూడా ఎప్పుడు జీర్ణించుకోలేదు, అది ఇప్పుడు కూడా మేము జీర్ణించుకోలేదు. మా నాన్నగారి ఇది వాళ్ళందరికీ కూడా మా ఇంట్లో అందరు కూడా ఒకటి ఏంటంటే పీజీఆర్ అనేది ఒకటి బ్రాండ్, ఆ బ్రాండ్ అట్లనే ఉండాలని మా అందరి కోరిక. అందరం కూడా మా వంతు అట్లనే కృషి చేస్తున్నామండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.